ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడిన మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు విన్నారు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఎన్నికల ముందు పాదయాత్రలో. ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో, ఎన్ని అసత్యాలు మాట్లాడాలో, ఏ విధంగా ప్రజలను నమ్మించాలో, 2013 భూసేకరణ చట్టాన్ని గతంలో ఇచ్చిన వాళ్ళకు కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. R&R ప్యాకేజీ కింద 10 లక్షలు ఇస్తామన్నారు. 2006-07 సంవత్సరంలో ఎవరికైతే 115,000 ఇచ్చారో మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎకరానికి 5 లక్షలు ఇస్తామన్నారు. అదేవిధంగా మంత్రి మాట్లాడిన మాటలు కూడా మానవత్వం లేదని. గత ప్రభుత్వాలు గతంలో 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తే సుమారు 6,371 కోట్లు LAR&R మీద ఖర్చు పెడితే నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈ 15 నెలల్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు, ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీశారు, ల్యాండ్ ఎక్విజిషన్ R&R కింద ఎంత ఖర్చు పెట్టారు? మీ మాటలు కోటలు దాటాయి, చేతల గడపలు దాటలా. ఏరి మంత్రి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే కాదు, ముంపు మండలాల్లో ఒక్క మండలంలో మీరు వెళ్ళే పరిస్థితి ఉందా, మీరు మాట్లాడే పరిస్థితి ఉందా? అక్కడ పరిస్థితులు ఇవాళ వరద విదారకంగా ఉన్నాయి, వరదలు వస్తున్నాయని కనీస సమాచారం మీరు ఆ ముంపు మండలాల్లో ఇచ్చారా, ఆ గ్రామాల్లో చెప్పారా? ఇవాళ కూడా బాధ్యత గల అధికారులు గ్రామాలకు వెళ్ళారా, మంచినీళ్ళు ఇచ్చిన పాపను పోయారా, కనీసం భోజనం వస్తుందా? ఇందాక సోదరుడు చెప్తా ఉన్నాడు, వరక పుష్పావతి 22 సంవత్సరాలు 8 నెలల గర్భిణి, కోనవరం హెడ్ క్వార్టర్స్ టేకులపోరు గ్రామం 2 కిలోమీటర్ల దూరంలో కోయలగుట్ట CHCకి తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ లేక భద్రాచలం తీసుకెళ్ళమంటే మంగళవారం చనిపోయింది. ఎక్కడ ఏ పత్రికల్లో సమాచారం వస్తూ ఉంది, ఏ మీడియాలో సమాచారం వస్తూ ఉంది? ఇవాళ ఆ 7 ముంపు మండలాల్లో కనీస సమాచారాన్ని బయటికి రానిస్తున్నారా, బయటికి తెలనిస్తున్నారా? ప్రభుత్వం చెప్తుందా బాధ్యత గల అధికారులు వెళ్ళారా? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇవాళ వరకు 130 కోట్లు ఖర్చు పెట్టారు, 20% ఖర్చు పెట్టారా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడండి. మీరు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈ 15 నెలల్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఇవాళ మాకు వచ్చిన సమాచారం 130 కోట్లు. అదేవిధంగా LAR&R మీద ఎంత ఖర్చు పెట్టారు? ఎందుకు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు, మే కల్లా, జూన్ కల్లా, జూలై కల్లా, ఆగస్టు 15 కల్లా 18,000 కుటుంబాల దగ్గర దగ్గర మేము ఇళ్లలో తీసుకెళ్తామన్నారు. విజయసాయి రెడ్డి గారు ట్వీట్లు పెట్టాడు, మంత్రి గారు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, మాకు మానవత్వం లేదన్నారు, మేము మనుషులం కాదన్నారు. సిగ్గుండాలి ప్రభుత్వానికి. మేము కట్టిన ఇళ్లకే కనీసం రంగులేయలేకపోయారు, మేము కట్టిన ఇళ్లకే కనీసం కరెంట్ ఇవ్వలేకపోయారు, మేము కట్టిన ఇళ్లకే కనీసం మంచినీళ్ళ ట్యాప్ పెట్టలేకపోయారు. ఎంతమందిని పునరావాసం మార్చారని నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. ఎందుకు మీరు వెళ్ళకపోతున్నారు? ఎందుకు మీరు ఉభయ గోదావరి జిల్లాలకి ఏరియల్ సర్వే కాదు, మీరు అక్కడ వెళ్ళి ఎందుకు ప్రజల్ని ఆ బాధితుల్ని పరామర్శించలేకపోతున్నారు? గత సంవత్సరం ఏం చెప్పారు, ప్రతి ఒక్కళ్ళకి 5,000 ఇస్తా అన్నారు. ఎంతమందికి ఇచ్చారు? 5,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కూడా మీరు ఇస్తానన్న 5,000 ఇవ్వలేకపోయారు. ఇవాళ కూడా గత సంవత్సరం మీరు చెప్పిన హామీలు, మీరు ఇచ్చిన మాటలు, మీరు ఏదైతే ఏరియల్ సర్వే చేశారో, మీరు ఏదైతే రివ్యూ కాన్ఫరెన్స్లో ఆ రోజు రాజమండ్రి పోలవరం ప్రాజెక్టులో మాట్లాడారో అక్కడ 5,000 ఇస్తా అన్నారు. ఇవాళ కూడా 5,000 గ్రామాల్లోకి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ మొన్నెళ్ళి 2,000 ఇస్తున్నామని చెప్పారు.
మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, భోజనం పెట్టే దిక్కు లేదు, బాధ్యత గల అధికారులు వెళ్ళిన దిక్కు లేదు, బోట్లు ఇచ్చిన పరిస్థితి లేదు, ఎవరి ప్రాణాలు ఉన్నాయో ఎవరి ప్రాణాలు పోయో తెలిసే పరిస్థితి లేదు. కనీసం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇంజనీరింగ్ చీఫ్ కూడా లేరు. ఎంత దౌర్భాగ్యం అంటే జాతీయ ప్రాజెక్టు కమిషన్ల కోసం మేము కక్కుత్తిపడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకున్నామా? మరి మీరేం కక్కుత్తిపడి కడుతున్నారు ఇవాళ? మీరెందుకు కక్కుత్తిపడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కడతామని ముందుకు వచ్చారు? మేం కడితేనేమో కమిషన్ల కోసమా? మీరు సింగిల్ టెండర్లో మీరు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రివర్స్ టెండర్లో ఇస్తేనేమో కక్కుర్తి కాదా? ఎవరు వాస్తవాలు ఎందుకు దాస్తారండి? జాతీయ ప్రాజెక్ట్, సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వీళ్ళందరూ మానిటర్ చేసే ప్రాజెక్టులో, జాతీయ ప్రాజెక్టు పోలవరంలో కనీసం ఇంజనీరింగ్ చీఫ్ను కూడా నియామకం చేయరా? అంటే 500 కోట్లు శాండ్ కుంభకోణంలో మీ ఇష్టారాజ్యంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి, రివర్స్ టెండరింగ్ చేశారు కాబట్టి, సింగిల్ టెండర్కి ఇచ్చారు కాబట్టి ఇంజనీరింగ్ చీఫ్ అనేవాళ్ళు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉండరు. ఎందుకంటే అక్కడ ధవళేశ్వరంలో ఆఫీసులో డ్యామ్ సైట్లో మీ చీఫ్ ఇంజనీర్లు మీ ఇంజనీర్లు తీసుకునే నిర్ణయాలు అక్కడ జరిగిపోతాయి. అందుకనే ఇంజనీరింగ్ చీఫ్ అనేవాళ్ళని మీరు అక్కడ పెట్టరు. అదే ఇంజనీరింగ్ చీఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉంటే ఆ నక్లెస్ బండుకు సంబంధించిన పనులు 3 నెలల ముందే జరిగాయి కదా, 6 నెలల ముందే జరిగాయి కదా. ఇవాళ మీరు షీట్లు పోస్తున్నారు, మీరు ఇవాళ అక్కడ మట్టి పోస్తున్నారు, మీరు అక్కడ గ్రావెల్ పోస్తున్నారు, ఇవాళ అక్కడ ఆ వేలాది మంది ప్రజలు గుండెల చేతిలో పట్టుకొని ఆ గ్రామాల చుట్టుపక్కల ప్రాణాలు అరి చేతిలో పట్టుకున్నారు. కనీసం ప్రాజెక్టుకి ఎవరన్నా వెళ్ళారా? బాధ్యత గల మంత్రులు వెళ్ళారా? డ్యామ్ సైట్లో బాధ్యత గల అధికారులు ఉన్నారా? ఏం జరుగుతూ ఉందో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో? ఎందుకో మా గుండెకాయ లాంటి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు భవిష్యత్తు ఆటలాడుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. బాధ్యత గల అధికారుల్ని నియామకం చేయకుండా డ్యామ్ సైట్లో ఇవాళ 20 లక్షలు 25 లక్షలు ఫ్లడ్ వస్తా ఉంటే బాధ్యత గల అధికారి డ్యామ్ సైట్లో ఉండడా? చుట్టుపక్కల గ్రామాలంతా ప్రాణాల చేతిలో పట్టుకోవాలా? అధికారులు వెళ్ళి ఇవాళ ఈ ఫ్లడ్లో అక్కడ నెక్లెస్ బండికి రిపేర్లు చేస్తారా? ఏం జరుగుతూ ఉంది? ఇవాళ ఇంత ఫ్లడ్ వస్తా ఉంటే బాధ్యత గల ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రజల్ని ఎందుకు మీరు చైతన్యపరచలేదు? ప్రజలకు మీరు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇరిగేషన్ కార్యాలయాల్లో విజయవాడలో మొత్తం సమాచారం అంతా కూడా కళ్ళ ముందుకు వస్తూ ఉంది. ఇవాళ ప్రతి సమాచారం కూడా టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఎందుకు మీరు ఆ ముంపు మండలాలు 7 ముంపు మండలాల్లో, ఈస్ట్ గోదావరి జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లాలో, ఆ చుట్టుపక్కల మండలాల్లో ఎందుకు ప్రజలను మీరు చైతన్యపరచలేకపోయారు? ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు నిర్వాసితుల్ని ముందే తరలించలేకపోయారు? నిన్న మా రామానాయుడు గారు, మా శాసనసభ్యుడు కూడా ప్రాణాలు తెగించి మరి గోదావరి మీదకి వెళ్ళి మరి ఆయన మరి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి మా శాసనసభ్యుడు ముందుకెళ్ళిన పరిస్థితి కూడా నిన్న రాష్ట్ర ప్రజలు చూశారు. ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేసేసి రేపు శ్రీశైలం వెళ్తారంట. గోదావరి ముంపు మండలాల్ని పట్టించుకోరు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. లాస్ట్ సీజన్లో మీ మంత్రులు మీరు వెళ్ళి కాపర డ్యామ్ ఏదో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా 15 నెలల నుంచి ఈ ప్రభుత్వం ఏం గడ్డి పీకుతూ ఉంది? 15 నెలల నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎందుకు మీరు వాళ్ళ ఆ చర్యలు ఆ పనులన్నీ కూడా పూర్తి చేయలేకపోయారు? ఎర్త్ కమ్రా ఫిల్ డ్యామ్ డ్యామ్కి సంబంధించి కానీ, కాపర డ్యామ్ గురించి సంబంధించి కానీ, లేకపోతే ఏంది మీరు చేసింది? మేము కట్టిన ఆ పియర్స్కి కాంక్రీటు పైన కాంక్రీట్ పోసి 800,000 క్యూబిక్ మీటర్లు వేశారు, 1,000 కోట్లు పనులు చేశారు. సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? ఇంకా 20% చే పనులు జరిగాయని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారా ఈ ప్రభుత్వం? చెప్పండి, మీ 20% పనులు ఎక్కడ జరిగాయో?
ఇవాళ మా దగ్గర ఉన్న సమాచారం 130 కోట్లు బిల్లు ఇచ్చారు డ్యామ్ సైట్ లో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రిహాబిలిటేషన్ కానీ నిర్వాసితులకి బాధితులకి ఎంత డబ్బు కట్టారు చెప్పండి సమాచారం అంతా మీ దగ్గరే ఉంది కదా యంత్రాంగం అంతా మీ దగ్గరే ఉంది కదా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారిని నన్ను గత సంవత్సరం పోలవరం డ్యామ్ లో కూర్చొని కాపర్ డ్యామ్ దగ్గర గ్రామాల్లోకి వెళ్ళి మీ ఇష్టారాజ్యంగా మమ్మల్ని తిట్టారు బూతులు మాట్లాడారు ఏ 15 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి ఎందుకు నిర్వాసితులు మార్చలేకపోయారు 18,000 మందిని మారుస్తా ఉన్నారు మీ ఏకరికల్లా జూన్ అన్నారు జులై అన్నారు ఆగస్టు అన్నారు ఆగస్టు 15 అన్నారు ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టాడు విజయసాయిరెడ్డి ఇప్పుడు పెట్టాయా ట్వీట్ పెట్టి ఇప్పుడు మాటలు మాట్లాడటం కాదు ప్రతి సోమవారం కూడా పోలవరంగా ప్రతి వారం కూడా జిల్లా అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడగట్టి ఇంజనీరింగ్ అధికారులందరినీ కూడా 13 జిల్లాల్లో కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోలవరం మనందరి గుడ్డికాయని చంద్రబాబు నాయుడు గారు 70-72% పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇవాళ పరిగెత్తిస్తే ఏం చేశారు మీరు మీ కమిషన్ల కోసం మీ కక్కుర్తి కోసం 2018లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా కేంద్రం దగ్గర అవార్డు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు పనులన్నీ క్యాన్సిల్ చేసి పోలవరం పవర్ ప్రాజెక్ట్ని కోర్టుల్లో పెట్టి సింగిల్ టెండర్ కింద మళ్ళీ ఇవాళ రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడి మేము 8,000 కోట్లు ఆదా చేస్తున్నామని చెప్పి పవర్ ప్రాజెక్ట్ని ఆలస్యం చేశారు ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నారు మేము ఒక యుద్ధ ప్రాతిపదికన 70 సార్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి వెళ్ళి నేను మాట్లాడితే నా మీద ఆరోపణలు చేశారు ఎన్ని తిట్టాలో అన్ని తిట్టారు ఇవాళ ఏమన్నారు మీరు 20 పోయింది 21 జూన్ పోయింది 21 డిసెంబర్ పోయింది ఇవాళ మొన్న ఆగస్టు 15 నాడు ముఖ్యమంత్రి గారు 2022 ఖరీఫ్ అంటా ఉన్నారు అంటే మీ 15 నెలల్లో మీరు మాట్లాడిన మాటలు కానీ అక్కడ జరుగుతూ ఉన్న పనులు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నోరు తెరవాలి రికార్డెడ్ వీడియో కాన్ఫరెన్స్లో పెడతారా నేను ఇవాళ మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాను ఇదే రికార్డెడ్ ప్రెస్ మీట్ కాదు లేకపోతే ఎక్కడో దాక్కునో లేదా నేను ఏదో రాజప్రసాదాల్లో కూర్చొని మాట్లాడలేదు మా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచే మీడియా మిత్రులు మరి అందరి సమక్షంలోనే నేను ఈ సమాచారం అంతా కూడా ఇస్తున్నాను ఇవాళ ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు ఇవాళ 1,000,000 మంది రేపు ఇవాళ అక్కడ ఆ నిర్వాసిత ప్రాంతాల్లో వాళ్ళు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మీ అసమర్థత వల్ల మీ చేతకంతనం వల్ల ప్రజలు బాధపడుతూ ఉంటే చూడండి ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పాను ఇవాళ చెప్తున్నాను రౌతును బట్టి గుర్రం పరిగెత్తుంది ఇదే యంత్రాంగంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజలను కాపాడారు డ్యామును పరిగెత్తిచ్చారు డ్యాంలో నిర్వాసితులకి ఇళ్ళు కట్టించారు కానీ 15 నెలలుగా మీరు మమ్మల్ని తిట్టడానికి అచ్చెన్నాయుడిని తీసుకెళ్ళి ఆపరేషన్ జరిగిన వాడిని జైల్లో పెట్టాలా మళ్ళీ 2వ సారి ఆపరేషన్ అయినాడిని సబ్ జైల్లో పెట్టాలా ఇవాళ కరోనా బారిన పడి అచ్చెన్నాయుడు గారు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నారు మా కొల్లు రవీంద్ర మా మంత్రిని మాజీ మంత్రిని పట్టుకొని ఒక అమాయకుడిని పట్టుకొని ఇవాళ 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 100 మంది కోవిడ్ పేషెంట్ల మధ్యలో కొల్లు రవీంద్ర గారు ఉన్నాడు నిన్నే మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన్ని మళ్ళీ తప్పుడు కేసులు బనాయించి ఆయన్ని కడప జైల్లో పెడితే ఆయనకి కరోనా వచ్చింది మళ్ళీ ఇవాళ న్యాయదేవత పుణ్యం అంట ఆయన రిలీజ్ అవుతా ఉన్నారు మీ కక్షల కోసం మీ కక్షలో కార్పణ్యాలతో పరిపాలన జరుగుతూ ఉందే తప్ప ప్రజలను కాపాడాలని కానీ డ్యాములను పరిగెత్తించాలని కానీ మేము 62 ప్రాజెక్టులు పనులు పరిగెత్తిస్తే 23 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 4-5 ప్రాజెక్టులు రెడీగా ప్రారంభోత్సవాలుగుంటే ఆ ప్రాజెక్టులన్నీ పండబెట్టి 1,000 కోట్ల టెండర్లు పిలుస్తూ
మీ కమిషన్ల కక్కుర్తి కోసం 0.88% ఎక్సెస్ రివర్స్ టెండరింగ్. పోటీ పడ్డవాళ్ళు ఎవరయ్యా అంటే పోలవరం కట్టేవాడొకడు, పోలవరంలోంచి తీసేసిన వాడొకడు. వీళ్ళిద్దరూ పోటీ పడతారు L1 L2లో. మీరు బ్రహ్మాండంగా 0.5% డిస్కౌంట్ ఒకటిస్తాడు, 0.52% డిస్కౌంట్ ఒకటి ఇస్తాడు. ఆహాహా, ఏమి రివర్స్ టెండరింగ్ డ్రామాలు జగన్మోహన్ రెడ్డి గారు! రాష్ట్ర ప్రజలు నివ్విరిపోతా ఉన్నారు ఈ డ్రామాలన్నీ కూడా చూసి. 0.88% ఎక్సెస్తో మల్లికార్జున్ రెడ్డిలో, జేసీలో, ఎన్సీసీలో, మెగాలో ఎవరెవరో పోటీ పడతా ఉన్నారు. జేసీలు అసలు ఎవరన్నా జాయింట్ వెంచర్లో అసలు ఎవరైతే ప్రధానంగా ఉండేవాడు ప్రాజెక్టులు కట్టిన అనుభవం ఉందా? బెంగాల్లో కట్టాడా, కర్ణాటకలో కట్టాడా, ఏమన్నా బయట పెట్టారా సమాచారాన్ని? ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క రివర్స్ టెండరింగ్ డ్రామాలు. నేను మరొకసారి అధికారులందరికీ కూడా చెప్తున్నాను, దయచేసి రివర్స్ టెండరింగ్ డ్రామాల్లో మీరు తప్పుడు కార్యక్రమాల్లో ఎవ్వరూ కూడా భాగస్వాములు అవ్వద్దు.